going ahead, mana next song launch kanna mundu, the captain of the ship, director Satish Vegesna. Ayana writer ga alage director ga poladanni hitlani pogesina Satish Vegesna garini vedik mediki sadharanga aahvanistunnamu to speak a few words. Satish garu, అంటే షూటింగ్ అంతా 30-40 మంది ఆర్టిస్టులు 150 క్రూ ఇక్కడ సోలోగా నుంచో మనం మాట్లాడమంటున్నారు, కొంచెం టెన్షన్ వస్తుంది. అందరికీ నమస్కారం అండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, వీటి గురించి స్కూల్లో చెప్పినప్పుడు మనకి వాటి గురించి సరిగ్గా అర్థం తెలియదు. అర్థం తెలుసుకునే ఏజ్ వచ్చేసరికి తల్లిదండ్రులైనా మన దగ్గర ఉండట్లేదు, మనమైనా తల్లి దగ్గర ఉండటం లేదు. సో అలాంటి ఒక ఆలోచన నుంచి వచ్చిన కథే మా ఈ శతమానం భవతి. కథ గురించి మొత్తం మాట్లాడటానికి ఇది పాటల వేడుక, సో మాటలు ఎక్కువ మాట్లాడలేను. కాకపోతే మా కథకి ఒక ఇన్స్పిరేషన్ లాంటి ఒక పోయిట్ ఉందండి, దాంట్లోంచి ఈ కథ. చిన్ననాటి అమ్మ ఒడి, అఆలు నేర్పిన ఊరు పడి, వాన నీటిలో కాగితపు పడవలు, మామిడి తోటలో కోతికొమ్మచ్చులు, గోదారిలో ఈతలు, రాదారిలో ఆటలు, అమ్మ పెట్టిన ఆవకాయ ముద్దలు, బామ్మ చెప్పిన చందమామ కథలు, ఇలాంటి ఎన్నో జ్ఞాపకాలను మది తట్టిలేపే అనుభూతి మా ఈ శతమానం భవతి. ఒక మంచి కథ ఎందుకు రాదు, లేదు మంచి కథలు తెలుగులో లేవా అనేవాళ్ళు ఉన్నారు. ఒక మంచి కథ రాస్తే దాన్ని నమ్మి ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ ఒక ప్రొడ్యూసర్గా కాకుండా ఆ కథని ఆయన నాకంటే ఎక్కువ ఓన్ చేసుకుని ఈ సినిమాని నిర్మించిన దిల్ రాజు గారికే ఈ శతమానం భవతి క్రెడిట్ అండి. ఇందాక సుమగారు చెప్పారు శతమానం భవతి టైటిల్ మంచి టైటిల్ పెట్టారు, దర్శకుడికి మంచి ఇది అని, బట్ టైటిల్ నేను పెట్టలేదండి, మా రాజుగారు పెట్టారు. కథ చెప్పిన తర్వాత, సతీష్ నేను శతమానం భవతి అనే టైటిల్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బట్ దానికి సరైన కథ ఇప్పటివరకు నాకు అనిపించలేదు, బట్ నువ్వు చెప్పిన కథ దానికి కరెక్ట్గా అనిపిస్తుంది, శతమానం భవతి అని ఒక డైరెక్టర్గా నాకు సక్సెస్ ఇవ్వడానికి ఆశీర్వదించిన ఫస్ట్ పర్సన్ మా రాజుగారు. ఇక మా హీరో గారి గురించి చెప్పాలి. అంటే సర్వానంద్ గారికి కథ చెప్పడానికి వెళ్ళానండి, వెళ్ళి కూర్చోగానే ఆయన వచ్చిన ఫస్ట్ మాట, అంటే ఆయన అలాగే కథలు చూజ్ చేసుకుంటారు కాబట్టి, సతీష్ గారు నేను కథ వింటాను పూర్తిగా, నచ్చితేనే చేస్తాను, లేకపోతే చెప్పేస్తాను, మీరు డిజపాయింట్ అవ్వద్దు. గుండె ఎక్కడి నుంచి కిందకు వచ్చేసింది, సరే ఓకే ఓకే సార్ చెప్తాను వినండి అని ఫుల్గా చెప్పాను. ఇమీడియట్గా మనం ఈ కథ చేస్తున్నాం అన్నారు. అనడమే కాకుండా అండి, సెట్లో సాధారణంగా ఎవరైనా కథలో చిన్న చేంజెస్ డైలాగ్లో చిన్న చేంజెస్ చేస్తారు, బట్ శర్వా గారు ఏదైనా చేస్తుంటే ఎందుకు చేస్తున్నారు, ఆల్రెడీ నాకు చెప్పింది చాలా బాగుంది కదా, మీరు అనవసరంగా మారుస్తున్నారు అన్నారు. అలా మార్చినందుకు ఏదైనా ఇబ్బంది పెట్టుంటే సారీ సార్, బట్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమా 49 రోజుల్లో ఫినిష్ చేసామండి. 49 రోజుల్లో విత్ 5 సాంగ్స్తో ఈ షూటింగ్ పూర్తి కావడానికి ముఖ్య కారణం నా టీము, నా ఆర్టిస్టులు అందరూ. ఎన్ని తిట్టుకున్నారో నాకు తెలియదు కానీ చెప్పిన టైంకి 7 కల్లా షార్ట్ తీయడానికి సహకరించిన మా మెయిన్ మా సమీర్ రెడ్డి గారు, ఆయన వల్లే ఈరోజు ఈ సినిమా ఇంత ఫాస్ట్గా ఇంత అందంగా ఫినిష్ అయిందండి. సో ఆయనకి స్పెషల్ థ్యాంక్స్. ఇంకా ప్రకాష్ రాజ్ గారు, జయసుద్ గారు, వాళ్ళు ఎప్పటికైనా వాళ్ళు చేసే సినిమాలకి రాస్తే చాలు అనుకున్నాను, బట్ వాళ్ళని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. సో ప్రకాష్ రాజ్ గారు కథ విన్న తర్వాత చాలా బాగుంది, చాలా రోజుల తర్వాత మంచి కథ, డెఫినెట్గా బాగుంటుందని చెప్పారు. జయసుద్ గారు ఇంటికి వెళ్ళి కథ చెప్పానండి, నేను అసలు యాక్చువల్గా అవుట్డోర్లు వెళ్ళట్లేదండి, చాలా రోజులైంది అవుట్డోర్లు వెళ్ళడం మానేసి, బట్ వస్తాను అని చెప్పారు. అలాగే అవుట్డోర్ వచ్చి ఎంత కష్టమైనా చేశారు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మొత్తం నా ఆర్టిస్టులు అందరూ, ఇంద్రజ గారు, సిజు గారు, శ్రీరాము, నరేష్ గారు, అందరికీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. సో ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన రాజుగారికి, శర్వానంద్ గారికి, ప్రకాష్ రాజు గారికి, అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము,
డైరెక్టర్ అ వెరీ క్లాసిక్ డైరెక్టర్ మంచి మంచి సబ్జెక్ట్స్ తీసుకొని అద్భుతమైన సినిమాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించేటువంటి డైరెక్టర్ గారు శేఖర్ కమ్ముల గారిని వేదిక మీదకి సాదరంగా స్వాగతిస్తున్నాము శిరీష్ గారు టు ప్రెజెంట్ ఓకే శేఖర్ గారు శేఖర్ గారు టు ప్లీజ్ స్పీక్ ఆర్ లాంచ్ లాంచ్ అండ్ స్పీక్ launch third song launch congratulations to Sathamanam Bhavati team din todi memu ante rajgar memu fida ni rajgar banner lone nen start chesamu adi sagamaindi gaani ee cinema complete chesesaru aina so naaku konjam pressure undi great team work and then again today's hero Mickey chala 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 beautiful unna ina songs so I wish him all the best wish the team all the best and Sarva you've been doing great work so I hope this will add to your list of hits and then heroine the other heroine is Fida's heroine Premam's next heroine so we are working closely with her so all the best everybody and I wish a grand success Jesu garu thank you Shekhar garu నెక్స్ట్ ప్రోగ్రామ్ షీట్ రాసుకోవడానికి కూడా నాకు టైం ఇవ్వలేదు మీరు అందరికీ నమస్కారం శతమానం భవతి నేను దిల్ రాజు గారితో ఇది నా సెకండ్ పిక్చర్ ఫస్ట్ సుప్రీం చేశాను నేను యాక్చువల్లీ సుప్రీం ఈజ్ మై సెకండ్ ఎంట్రీ 5 ఇయర్స్ తర్వాత నేను తెలుగులో పిక్చర్ చేస్తున్నాను నాకు శతమానం భవతి పిక్చర్లో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి నాకు ఒక రీఎంట్రీ ఇచ్చిన బర్త్డే బాయ్ రాజుగారికి నా థ్యాంక్స్ చెప్తున్నాం అందరికీ నమస్కారం అండి దిల్ రాజు గారి బొంబరిల్లి సినిమా చేశాను ప్రకాష్ రాజు గారు జయసూద్ గారు అబ్బాయి కింద మళ్ళీ శతమానం భవతిలో చేస్తున్నాను సేమ్ క్యారెక్టర్ బట్ డిఫరెంట్ షేడ్ థ్యాంక్ యూ సార్ రాజుగారు సతీష్ గారు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ఇంత మంచి సినిమాలో థ్యాంక్ యూ అండి అందరికీ మా కో ఆర్టిస్టులు అలాగే టీము అందరికీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్ అందరికీ నమస్కారం శతమానం భవతి పేరుకు తగ్గినట్టే చాలా గొప్ప ఫిల్మ్ తీశారు రాజుగారు అంటే ఇప్పుడు అమెరికా ఆస్ట్రేలియా కెనడా అని ఎక్కడికి చూసినా మన తెలుగు వాళ్ళు ఎక్కువైపోయి ఇంకో ఆంధ్రలా తయారైంది సో చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఈ పిక్చర్ నాకు ఎందుకో ఇక్కడ ఆంధ్రదేశంలో ఉన్న పేరెంట్స్ ఎస్పెషల్లీ వాళ్ళ కొడుకు కూతుళ్ళని విదేశాలకు పంపించి ఇక్కడ ఒంటరితనంతో వెలవెల్లాడిపోతున్న ప్రతి పేరెంట్ అంటే తల్లి కానీ తండ్రి కానీ రాజు గారికి తప్పకుండా కృతజ్ఞతలు చెప్తారు ఎందుకంటే మేము చెప్పలేనిది చాలా ముక్కుచోటిగా మీరు మా కూతుళ్ళకి మా కొడుకులకి తెలియచేశారని ప్రతి పేరెంట్ చెప్తారు అది మాత్రం ఖచ్చితంగా నాకు తెలుసు సో ఇటువంటి ఒక కథను ఎన్నుకున్న సతీష్ గారికి దాని నిర్మాతగా ఓకే చేసిన రాజుగారికి అండ్ మా అందరినీ కూడా మా క్రూని కంప్లీట్ క్రూని ఒక కుటుంబం కింద తీసుకొచ్చి చాలా చక్కగా కంఫర్ట్గా చూసుకుని మా అందరికీ కూడా మంచి క్యారెక్టర్ అందజేసిన ఈ ఎంటైర్ టీమ్కి ఎంతో రుణపడి ఉన్నాను అండ్ చాలా థ్యాంక్స్ అండ్ పిక్చర్ని దయచేసి థియేటర్లోనే చూడండి ప్లీజ్ స్టాప్ పైరసీ థ్యాంక్ యూ ముక్కుసూటిగా కూతుర్లకి కొడుకులకి తెలియజెప్పింది అన్నారు మొగుళ్ళకు కూడా తెలియజెప్పిందా వాళ్ళకే ఫస్ట్ ఓకే అయితే ఫస్ట్ వెళ్ళి చూస్తాను అందరికీ నమస్కారం నేను దిల్రాజ్ గారి బ్యానర్లో ఫస్ట్ భద్రా చేశాను ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో చేశాను ఇప్పుడు శతమానం భవతి 3వ సినిమా అలాగే సర్వానంద్ గారితో ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నా సతీష్ గారు ఆల్ ది బెస్ట్ మిక్కీ జే మేరీ గారి సాంగ్ చాలా బాగా వచ్చినాయి ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి మార్నింగ్ నాకు మేనేజర్ 7 గంటలకు ప్రోగ్రామ్ చెప్పాడు 1 అవర్ జర్నీ సార్ మీరు తయారవడానికి 1/2 అవర్ పడుతుందో 5:30కి బయలుదేరమన్నాడు 30 ఏళ్ళ నుంచి చూశాను 7 గంటకి షార్ట్ అయింది ఇస్తారు ఈ లైట్లు ఎన్ని రావాలి జనరేటర్ రావాలని చెప్పి నేను ఒక 1/2 గంట లేట్గా వెళ్ళాను కానీ అప్పటికే సమీర్ గారు షార్ట్ రెడీ చేసి పెట్టించారు నాకు చాలా సిగ్గు వేసింది ఫస్ట్ టైం అందరికన్నా ముందు మా హీరో గారు ఉండేవారు
సో అందరూ వెయిట్ చేశారు. అంటే ఆ రోజుని అదే నా ఫస్ట్ షాట్ అండ్ లాస్ట్ షాట్. ఆ తర్వాత మళ్ళీ షాట్ రాలేదు కానీ ఏడుంబోగి షాట్ తీశారు. అలా 49 డేస్లో ఇంత పెద్ద కాంబినేషన్ తీశారంటే అది ఓన్లీ దిల్ రాజు గారి ప్రొడక్షన్లోనే. అందరం ఫ్యామిలీ లాగే అయిపోయాం, మేమంతా ఒక గ్రూప్ లాగే అయిపోయాం. షూటింగ్ అయ్యాక అందరం ఫీల్ అయ్యాం. ఇప్పుడు మళ్ళీ కలిసినందుకు ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ఆల్. సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం.